శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులు విద్యని అభ్యసించే పిల్లల కానించి పూర్తి చేసే విద్యార్థుల వరకు చాలామంది ఈ కరోనా కష్టకాలంలో ఈ కరోనా వలన సరిగా వారి యొక్క కాలేజీలకు కాను వారి యొక్క పాఠశాలలకు కాను స్కూల్స్కి వెళ్ళక ప్రతి ఒక్కరూ విద్యని కొంత లోటు అంటే విద్యని అభ్యసించినా కూడా వారి యొక్క తెలివితేటలకు ఉపాధ్యాయులు బోధిస్తే చాలా మంగళకరంగా మనకి ఉన్నది ఉన్నట్టుగా మనం అక్కడ అభ్యసించుకోగలుగుతాం నేర్చుకోగలుగుతాం. ఇంటిలో చదివి ఫోన్ల ద్వారా చదవటం వల్ల ప్రతి ఒక్కరూ విద్య పైన గ్రిప్పు తగ్గిపోతుంది, సరస్వతి లోపం కలుగుతుంది. ఇంటిలో అనేకమైన అలవాట్లతో పాటు ఈ విద్యని అభ్యసించే సమయం అనేది దొరక్క విద్యార్థులు విద్యని అనేది చాలా వరకు కుంటుపడిపోతూ ఉన్నారు. రేపటి భవిష్యత్తుకి ఇది చాలా వినాశనము. ఈ యొక్క 3 సంవత్సరాల 2 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రతి ఒక్క విద్యార్థులు 90కి అంతకుముందు 100కు 90% ఉత్తీర్ణులై మంచి ఎడ్యుకేషన్ చదివేవాళ్ళు. ఇప్పుడు మీరు పోటీ పరీక్షలు పెట్టండి, లేదంటే ఏ పరీక్షలైనా మీరు దాన్ని అటెంప్ట్ అయితే 100కు 30% ఉత్తీర్ణులు అవ్వటం కష్టమవుతుంది. 70% చాలా ఇబ్బంది పడుతున్నారు ఎడ్యుకేషన్ వలన. ఎందుకంటే ఈ కరోనా సింబల్ వల్ల, ఈ కరోనా కష్టకాలం వల్ల ప్రతి ఒక్కరు విద్యని అభ్యసించడంలో నష్టం జరుగుతుంది. కాబట్టి రేపటి ఈ కష్టకాలము ఈ దుర్గామాత దయ వల్ల ఈ కరోనా పూర్తిగా వైదొలిగిపోయి ప్రశాంతంగా ఉండి మళ్ళటి రేపటి పునర్ప్రారంభ ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ ప్రయత్నాలు చేస్తే సరస్వతి లోపం కలగకుండా ప్రతి ఒక్క విద్యార్థులు ఇది పాటించండి. కుదిరితే పౌర్ణమి రోజు కానీ, లేదు అంటే శుక్రవారం రోజు కానీ దగ్గరలో ఉండే సరస్వతి ఆలయానికి వెళ్ళండి, లేదా దేవాలయంలో ఉండే ప్రతి ఒక్క దేవాలయంలో ఒక చాలామంది దేవతలు మనకి నిక్షిప్తమై ఉంటారు. అట్లాగే దగ్గరలో ఉండే సరస్వతి ఆలయము కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆలయములో కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండే ఆలయము కానికి వెళ్ళి స్వామివారికి ముమ్మార్ల ప్రదక్షిణలు చేసి 11 కానీ 21 కానీ ప్రదక్షిణలు చేసి మా పైన విద్యకు సంబంధించిన లోపాలు ఏదైనా ఉంటే వైదొలిగించి పూర్తి విద్య అభ్యసించేటట్టుగా విద్యని ప్రసాదించేటట్టుగా ఆ సరస్వతి దేవుని కానీ ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ వేడుకొని ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని అలంకరణ చేపించి అర్చన చేయించుకొని స్వామివారికి నివేదగా కొన్ని పనులను మనకి ఇచ్చేసి మనకి మంగళకరంగా విద్యని అభ్యసించుకోవాలని కోరుకోవాలి. అలాగే బయటకు వచ్చిన తర్వాత కానీ దేవాలయ మందిరములో కానీ రాగి చెట్టు కానీ లేదంటే వేప చెట్టు ఉన్న ఈ 2 చెట్లలో ఒక చెట్టు, ఆ వేప చెట్టుకు కానీ రాగి చెట్టు కానీ 11 మార్లు ప్రదక్షిణలు చేయండి. చేసి బెల్లము అటుకులు తీసుకువెళ్ళండి. పోయే ముందు అటుకులు బెల్లము రాగి చెట్టు మొదల్లో పెట్టేసి లేదా వేప చెట్టు మొదల్లో పెట్టి 11 ప్రదక్షిణలు చేసి మా యొక్క విద్య యొక్క లోపాన్ని మీరు స్వీకరించాలి, విద్యని అభ్యసించే మార్గాన్ని మాకు ప్రదర్శించండి అని రావి చెట్టుకి ఆ యొక్క స్వామివారిని అభిద్రోహిస్తూ కోరుకుంటూ ప్రశాంతంగా మాకు విద్య అభ్యసించాలని కోరుకోండి. ఇది పూర్వపు కాలపు నుంచి వస్తున్న ఆచారము. చాలామంది ఒక విద్య ఎగ్జామ్ రాసే ముందుగానే దైవ దర్శనాలకు వెళ్ళి స్వామివారి అభ్యసించి స్వామివారి యొక్క దైవ మందిరములో ఉండేటి ఒక పురాతన వృక్షాలని చుట్టూ ప్రదక్షిణ చేసి మేము చేస్తున్న పని, మేము విద్యని అభ్యసించుకొని వెళ్తున్నాము, ఎగ్జామ్ రాస్తానికి వెళ్తున్నాము, ఉత్తీర్ణులు కావాలని ఎంతోమంది కోరుకుంటూ ఉండేవాళ్ళు ఇదివరకు పూర్వం. ఇప్పుడంతా నాగరికత పెరగటం వల్ల ఫాస్ట్గా ఉండటం వల్ల దైవ మందిరానికి దైవస్థానానికి వెళ్ళి కూడా పూజలు చేసేంత సమయం అనేది దొరకట్లేదు. కాబట్టి ఇటువంటిది ఆచారంతో మీరు కంపల్సరీ చేసి ఇది చేసి రండి. మీ యొక్క విద్యని బాగా పూర్తిగా మీకు ఆ సరస్వతి అనుగ్రహం వల్ల అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే
మీకు దగ్గరలో ఉంటే ఏ దేవాలయంలో కానీ లేదంటే ఏ పూజారుల దగ్గర కానీ ఏ యొక్క జ్యోతిష్యుల దగ్గర కానీ కొంతమంది దగ్గర సరస్వతి ఆకు అని ఉంటుంది. ఆ సరస్వతి ఆకు అనేది తెప్పించి మీ చదివే బుక్కులలో కానీ మీ యొక్క గదిలో కానీ ఒక పూజ మందిరంలో ఒక అంటే ఒక సరస్వతి ఫోటో లాంటిది అటువంటిది పెట్టేసి ఆమె ముందు ఉంచటము కానీ లేదంటే మీ బుక్కులలో కానీ ఆకులను పెట్టేసి ఉంచితే విద్యని అభ్యసించేవారు ఉత్తీర్ణులు అవుతారు. పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ చదివి వారి యొక్క వైభవము వారి యొక్క అనుకున్న విధానంలో వారి స్థిరంగా ఉద్యోగాలు సంపాదించేంత వరకు విద్య లోటు ఉండకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇది ఈ యొక్క సందేహాన్ని ఈ యొక్క రెమెడీని 10 మందికి చేసేసి మంచిగా విధంగా ఉండాలని కోరుకుంటూ ఆ దుర్గామాతని వేడుకొని సర్వే జన సుఖినో భవంతు శుభం భూయామి. ఓం శ్రీ దుర్గా భవాని నమో నమః. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.